నిన్న జరిగిన పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ కవిత గారు జగిత్యాల పట్టణంలో ప్రచారంలో భాగంగా జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్ అవినీతి జరుగుతుందని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ఇదివరకు 2 సార్లు కూడా ఇలా చెప్పడం జరిగింది. నిజంగా అది ఎక్కడ మాట్లాడిందో ఒకసారి ప్రూఫ్ చేస్తే మంచి ఉంటుంది. ఎందుకంటే అసత్య మాటలు అనేది ప్రజలను మభ్యపెట్టడము మంచిది కాదు. ఎందుకంటే ప్రచారంలో భాగంగా ఏదైనా మాట్లాడచ్చు, కానీ ప్రజాప్రతినిధులుగా మేము ప్రజలతో ఎన్నుకొనబడిన వాళ్ళము, ప్రజలకి మేము జవాబుదారీగా ఉండాల్సిన వారము. కాబట్టి మా మీద ఏమైనా అవినీతి వచ్చిందంటే అది ప్రజలకు కూడా అవినీతి పరులుగా భావించినట్టు అవుతుంది. కాబట్టి తప్పకుండా మేము ఏదైతే నేను మున్సిపాలిటీలో అవినీతి జరుగుతుంది అని చెప్పడం జరిగిందో అది ఒకసారి రుబియాల్సిందిగా ఎంపీగా కవిత గారిని కోరుతుంది. నిజంగా అవినీతి జరిగింది మున్సిపాలిటీలో. ఇప్పుడు సిరిసిల్లలో జరిగిన చైర్మన్ గారు అంటే మీ కేటీఆర్ గారి నియోజకవర్గమైన సిరిసిల్లలో చైర్మన్ గారు మాత్రమే చెప్పడం జరిగింది. మా మున్సిపాలిటీలో ప్రతిదానికి 10% తీసుకోవాలని చెప్పి కేటీఆర్ గారు తీసుకోవడం చెప్పడం జరిగిందని మీడియా ముఖంగా చైర్మన్ గారు చెప్పడం జరిగింది. అది సిరిసిల్లలో జరిగిందమ్మా, ఇక్కడ కాదు, జగిత్యాలలో అలాంటి జరగలేదు. ఎందుకంటే ఏ కాంట్రాక్టర్తోనైనా చైర్మన్ గారికి ఇంత పర్సెంటేజీ ఇచ్చిందని చెప్పమానండి. నిజంగా కూడా తప్పకుండా మేము క్షమాపణ చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈ జగిత్యాల పట్టణంలో జగిత్యాలలో ప్రజానాయకుడైన జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న మేమందరము కూడా అలాంటి పనులు ఎప్పుడు కూడా చేయలేదు, చేయబోము కూడా. ప్రజలతో ఎన్నుకొనబడిన అలాగే ప్రజాదరణ పొందిన జీవన్ రెడ్డి గారు అలాంటి పనులు చేయడానికి ఎప్పుడు కూడా ఒప్పుకోరు. అదేవిధంగా మేము ఆయన బాటలో నడుస్తున్న మేము కూడా ఇప్పటివరకు కూడా ఏ కాంట్రాక్టర్ ద్వారా కూడా ఎలాంటి అవినీతి జరగలేదు. అది ఒకసారి నిరూపించండి. ఎందుకంటే 4.5 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ మున్సిపాలిటీలో జరుగుతున్నది అవినీతి అవినీతి అని చాలాసార్లు చెప్పడం జరిగింది. నిజంగా కూడా అవినీతి జరుగుతుంది అనుకుంటే కేటీఆర్ గారు ఇంతకుముందు ఉన్న పురపాలక శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు ఉన్నారు. అదేవిధంగా జగిత్యాల మున్సిపాలిటీకి ఎంపీగా మీరు ఒకసారి రివ్యూ చేసిన ఘనత కూడా మీకు ఉంది. అదేవిధంగా ఎంపీ గారు కాబట్టి అవినీతి జరుగుతుంది అని అధికార పక్షంలో ఉన్నారు మీరు. తప్పకుండా మీకు ఆ అధికారం ఉంది. అవినీతి జరుగుతూ ఎక్కడ జరుగుతుందో దాన్ని వెతికి తీయాల్సిన అవసరం మీకు ఉంది. కానీ ఇంతవరకు తీయలేదు అంటే అవినీతి జరగలేదు. అవినీతి జరిగినా కానీ మీరు ఇప్పటివరకు సహించేవారు కాదు. కానీ మాటలకు వచ్చేసరికి, ఎలక్షన్స్ వచ్చేసరికి మాత్రము చైర్మన్ గారు అవినీతి చేస్తున్నారు, చైర్మన్ గారి కుటుంబ సభ్యులు కూడా అవినీతికి దోచుకొని తింటున్నారు అంటున్నారు. నిజంగా కూడా దోచుకున్నది ఏదైనా ఉంటే నిరూపించమనండి. ఎందుకంటే 4.5 సంవత్సరాలుగా మీరు ఇప్పుడు 5 ఎంపీగా నామినేషన్ చేసిన రోజు 26 లక్షలకు అఫిడేవిట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే 6 కోట్లకు చేయడం జరిగింది. అవి ఎలా ఉన్నాయి? మాది అంటే ఇప్పుడు జగిత్యాల మున్సిపాలిటీకి బాధ్యత వహిస్తున్న నేను చైర్మన్గా, మేము అధికారంలో వచ్చిన 2014లో మా ఆస్తి ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి మీరు నిరూపించాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మేము ఇన్ని జగిత్యాల మున్సిపాలిటీని దోచుకొని తింటున్నాం అంటున్నారు కదా, ఆ దోచుకున్నంత ఎక్కడుందో మేము ఒక్కసారి నిరూపిస్తుంటే మాకు కానీ మా జగిత్యాల పట్టణ ప్రజలకు కానీ జవాబుదారీగా ఉంది. అదేవిధంగా జగిత్యాల పట్టణానికి వచ్చినప్పుడల్లా ఇక్కడ అపోజిషన్ పార్టీలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నారు, మేమేం చేయలేకపోయినాము, మున్సిపాలిటీ మా అధికారంలో లేదు, మేమేం చేయలేకపోతున్నామని చాలాసార్లు చెప్పడం జరుగుతుంది. నిజంగా జీవన్ రెడ్డి గారు ఏ దానికి మీకు అడ్డుకున్నారమ్మా? నిజంగా కూడా ఏదైనా పని జరుగుతుంటే మేము అడ్డుకున్నారు, ఎమ్మెల్యే గారు అధికార పార్టీ అని చెప్తున్నారు. నిజంగా బోర్నపల్లి బ్రిడ్జ్ అనేది జీవన్ రెడ్డి గారి ద్వారానే వచ్చింది. కానీ ఆ జీవన్ రెడ్డి గారు కూడా ఒకవేళ బోర్నపల్లి బ్రిడ్జ్ తీసుకొస్తే టీఆర్ఎస్కు పేరు వస్తుందని ఊకోలేదు. ఎందుకంటే జీవన్ రెడ్డి గారికి తెలుసు ఆ బోర్నపల్లి బ్రిడ్జ్ ద్వారా ఎంతమందికి అవసరం అవుతుందనేది చాలా తెలుసు. కాబట్టి 2014లో ఎలక్షన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం గారు కరీంనగర్లో 2015 ఫిబ్రవరి 14వ తేదీన కరీంనగర్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్కి మేము కూడా వెళ్ళడం జరిగింది. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, చైర్మన్లు అందరూ వెళ్ళడం జరిగింది. ఆ మీటింగ్లో స్టేజీ పైన ఉన్న కేటీఆర్ గారు అందరూ ఉన్నారు. అప్పుడు సీఎం గారు జగన్ రెడ్డి గారిని పిలిచి పక్కకు కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఏదైతే బోర్నపల్లి బ్రిడ్జిది డిపిఆర్ జీవన్ రెడ్డి గారు తయారు చేసుకొని తీసుకెళ్ళి
సీఎం గారికి సబ్మిట్ చేసి ఈ గోరపల్లి బ్రిడ్జ్ ద్వారా ఇవన్నీ లాభాలు ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా శాంక్షన్ చేయాల్సిందిగా కోరితే నిండు సభలో ఆ రోజు కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారి పేరు మీద నేను ఇది బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తున్నానని చెప్పి అదే రోజు చేయడం జరిగింది. అది జీవన్ రెడ్డి గారు డిపిఆర్ తయారు చేయడం ద్వారానే వచ్చింది. నిజంగా జీవన్ రెడ్డి గారికి అభివృద్ధి అవసరం లేదు అనుకుంటే ఆ బోనపల్లి చేసేది కాకపోతుంది. ఎందుకంటే ప్రజల సేవ, ప్రజల యొక్క ప్రాధాన్యత తెలుసు కాబట్టి జీవన్ రెడ్డి గారు ఆ బోనపల్లి బ్రిడ్జ్ అనేది తీసుకురావాల్సిందిగా సీఎం గారిని కోరడం ద్వారానే అది శాంక్షన్ అయింది. అలాంటి అభివృద్ధి పనులు మాత్రమే చూసే జీవన్ రెడ్డి గారిని కూడా అవినీతి చేస్తున్నారు, అదేవిధంగా అడ్డుకుంటున్నారు అని చెప్పడం జరుగుతుంది. నిజంగా జగిత్యాల పట్టణానికి 50 కోట్లు ఇవ్వడం జరిగింది. అదే కోరుట్ల నియోజకవర్గం అయిన మెట్పల్లి కోరుట్లకి 50 కోట్లు అంటే 100 కోట్లు ఇవ్వడం జరిగింది. ఒకే నియోజకవర్గానికి 100 కోట్లు ఇచ్చి మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీకి మాత్రం 50 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జీవన్ రెడ్డి గారు ఉన్నారని ఒకే ఒక ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న జీవన్ రెడ్డి గారిని ఓడించాలనే ఒకే లక్ష్యంతో 4000 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. కానీ అది ఇంతవరకు కూడా శాంక్షన్ లేదు. ఇచ్చినప్పుడు కూడా జీవన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మరియు కవిత గారికి కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా ఏ అభివృద్ధి పనుల్లో కూడా జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ అడ్డుకోలేదు. ఇప్పటివరకు కూడా నిజంగా అడ్డుకునే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతినిధిగా ప్రజా అవసరాలు తెలుసుకున్న వ్యక్తిగా జీవన్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల సేవగా, ప్రజా నాయకునిగా ఇక్కడ ఉంటున్నారు. ప్రజలందరికీ తెలుసు అవినీతి ఎవరు చేస్తున్నారు అనేది. నిజంగా కూడా 5 సంవత్సరాల్లో చేసిన అవినీతి ఎంతనో ఒకసారి నిరూపించాల్సిందిగా కోరుకుంటున్నాను. అధికారులను భయపట్టించి, అధికారులను గుప్పిట్లో పెట్టుకొని పనులు కాకుండా చేస్తున్న వారు మీరు, మేము కాదు. ఎందుకంటే ఒక పని అనేది ఎక్కడ ఉన్నా కానీ ప్రజలకు అవసరమైంది అంటే అది అధికార పార్టీ కానీ ప్రతిపక్షం అనేది చూడకుండా ప్రజలకు సేవ చేయాలనేది మాత్రమే మాకు జీవన్ రెడ్డి గారు నేర్పడం జరిగింది. మా అవినీతి అని చెప్పేసి మా మున్సిపల్ మీద కానీ, మా అధికారుల మీద కానీ, మా కుటుంబం మీద కానీ పెట్టినట్టయితే తప్పకుండా మీరు నిరూపించాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఏదో వచ్చి మాటలు చెప్పడం ద్వారా ప్రజలు నమ్మరు. ఇది మేము కూడా నిరూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము ఒక ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన వారము, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకుంది. ఇక్కడ జగిత్యాల పట్టణ ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి తప్పకుండా వారికి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నా. రోజు చూస్తున్నారు మేమేం చేస్తున్నాం అనేది, మా అవినీతి అనేది చూస్తున్నారు. మీరు ఏదో ఒక రోజు వచ్చి అవినీతి చేస్తున్నారు చెప్పడం ద్వారా వాళ్ళు నమ్మరు. తప్పకుండా మీరు నిరూపించినట్టయితే మేము కూడా క్షమాపణ చెప్తాము. అదేవిధంగా మేము ఎలాంటి అవినీతి జరగలేదు అని అంటే మీరు నిజంగా క్షమాపణ చెప్పడానికి రెడీ ఉన్నారా ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ మళ్ళీసారి ఎలక్షన్స్ కానీ ఏ విధంగా అయినా జగిత్యాల పట్టణంలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఒక ప్రజానాయకుడు జీవన్ రెడ్డి గారి పైన కానీ మా పైన కానివ్వండి, అదే విధంగా మా జగిత్యాల పట్టణ ప్రజలపైన కానివ్వండి, అధికారులపైన కానీ ఎలాంటి అవినీతి కానీ ఆరోపణలు కానీ చేసినా కానీ తప్పకుండా మీరు ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే అది నిరూపించుకోవలసిన అవసరం మీకు